మనం వెనకొండ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో త్రిపురాంతకం దాటినాక చందవరం అనే చోట పెద్ద బౌద్ధ స్థూపం ఉంది. దానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో దూపాడు అనే ప్రాంతంలో కూడా ఒక బౌద్ధ స్థూపం ఉంది. అయితే ఇది పూర్తిగా పాడైపోయి ఉంది. అదే ఆ కొండ కనిపిస్తుంది దూరంగా, అది చందవరం. ఆ కొమ్మని ఎరగది ముందు. స్థూపానికి మామూలుగా 4 వైపుల ఐక్య స్తంభాలని ఒక 5 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల యొక్క శిథిలాలు అయ్యి ఇది మామూలుగా పాల రాయబడే వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ రాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిస్టారికల్ అడ్వెంచర్ యూట్యూబ్ ఛానల్. బౌద్ధ మతం ఆరంభ దశ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో విశేషమైన ఆదరణ పొందింది. అశోకుని ముందే అనగా బుద్ధుని కాలం నుండే ఇక్కడ బౌద్ధం విలసిల్లిందని ఎక్కువ ఆధారాల వల్ల తెలుస్తుంది. సుప్రసిద్ధ దార్శనికులు అయిన ఆచార్య నాగార్జునుడు, ఆర్యదేవుడు, భావ వివేకుడు, దిగ్నాగుడు వంటి వారికి ఆంధ్రదేశం నివాస భూమి అయినది. దేరావాదులకు మగధవలే, మహాయాన బౌద్ధులకు ఆంధ్రదేశం పవిత్ర యాత్రాస్థలం. ఆంధ్రదేశంలో కృష్ణ గోదావరి నదీ తీరాలలో పాటు గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలో కూడా బౌద్ధ చైత్యాలు, విహారాలు వెలిశాయి. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాల్లో చందవరం, చినగంజాం, దూపాడులో బౌద్ధ స్థూప ఆనవాళ్లు ఉన్నాయి. త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామ పరిధిలో సాగర్ కాలవ ఒడ్డున పాత బౌద్ధ స్థూపం ఉంది. దీనిని స్థానికంగా ద్వీపగడ్డ, కోట దిబ్బ అని పిలుస్తున్నారు. పురావస్తు శాఖ వారు స్థూపం పైభాగంలో అంటే హార్మిక ప్రాంతంలో లోతైన రంధ్రం చేసి విలువైన వస్తువులను సేకరించి చందవరం గ్రామంలో భద్రపరిచారు. ప్రస్తుతం అయితే ఈ స్థూపం పూర్తిగా శిథిరావస్థకు చేరి ముళ్ళ చెట్లతో కప్పబడి ఉంది. తవ్వకాల్లో భాగంగా ఇక్కడ ఒక సున్నపరాయి శిల్పం దొరికినది. బోధి వృక్షాన్ని పూజిస్తున్న 2 భక్తులను చాలా అందంగా చిత్రీకరించారు. లేదు, మేము వచ్చినప్పుడే తవ్వి ఉంది. ఇది చిన్నది, అసలు అసలు పెద్ద అడుంది కాకుండా తీసుకెళ్ళి. నాటి బౌద్ధ స్థూపంలో వండిన వాళ్ళు దాదాపు 2000 సంవత్సరాల పూర్వం నాటివి. వాటిలో ఒక భాగం మాత్రమే, ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. మామూలుగా 4 వైపుల ఐక్య స్తంభాలని ఒక 5 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల యొక్క శిథిలాలు అయ్యి ఇది మామూలుగా పాల రాయబడే వాళ్ళు ఇక్కడ లోకల్ రాయబడే వాళ్ళు.